హాయ్ ఆల్ మ్యాజిక్ ఎఫ్ఎం లిజనర్స్, నేనే మీ క్రేజీ ఆర్జే మ్యాజిక్ కళ్యాణ్. ఈరోజు ముల్లపూడి వెంకటరమణ గారి బర్త్ యానివర్సరీ. మన బాపు రమణలో వన్ ఆఫ్ ద రైటర్ ఉన్నారు కదా, వారి బర్త్ యానివర్సరీ. అయితే మరి వారికి ట్రిబ్యూట్గా మ్యాజిక్ 106.4 FM తీసుకొస్తుంది మ్యాజిక్ టాప్ 10. అంటే వారు చాలా ఫిల్మ్స్ చేశారు, వాటిల్లోంచి మనం కొన్ని హ్యాండ్ పిక్డ్ జంప్స్ టాప్ 10 ఫిల్మ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. టాప్ 10 ఫిల్మ్, 2011లో నందమూరి బాలకృష్ణ గారు నయనతారగా యాక్ట్ చేసినటువంటి ఫిల్మ్ శ్రీరామరాజ్యం. ఈ ఫిలింకి ఇలర్జ గారు మ్యూజిక్ చేయడం జరిగింది, అండ్ బాపు రమణ గారు వర్క్ చేసినటువంటి లాస్ట్ ఫిలిం ఇది. ఈ ఫిలిం ఎంత స్పెషల్ అంటే 700 పీపుల్ని బట్టి రామోజీ ఫిలిం సిటీలో చాలా పెద్ద పెద్ద సెట్స్ వేయించారు ఈ ఫిలిం కోసం స్పెషల్గా. అండ్ ఈ ఫిలింకి వచ్చిన అవార్డ్స్ అన్నీ ఇన్ని కాదు, ఇన్ఫ్యాక్ట్ బాలకృష్ణ గారికి ఇంటర్వ్యూలో స్పెషల్గా చెప్పారు ఏంటంటే, నాకు ఇమీడియట్గా ఎస్ అని చెప్పేశాను బాపు రమణ గారు చేస్తున్నారు అంటే అని చెప్పారు. అండ్ అసలు ఈ ఫిలింకి స్పెషల్ స్క్రీనింగ్ వేశారు శ్రీలంకలో. అండ్ 2011లో వచ్చినటువంటి టాప్ 5 ఫిలిమ్స్లో ఈ ఫిలిం చోటు సంపాదించుకుంది, అండ్ దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఒక చిన్న బాధకరమైన విషయం ఏంటంటే, ఈ ఫిలిం రిలీజ్ అయినప్పటికే మనని ముల్లపూడి వెంకటరమణ గారు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. టాప్ 9 ఫిలిం, 2005లో శ్రీకాంత్ గారు స్నేహ గారు యాక్ట్ చేసినటువంటి ఫిలిం రాధా గోపాలం. ఈ ఫిలిం స్పెషాలిటీ ఏంటి తెలుసా, మన నాన్నగారు ఉన్నారు కదా హీరో, ఈ ఫిలిం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా వాళ్ళ దగ్గర వర్క్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇనీషియల్గా ఫిలింకి కొంచెం క్రిటికలీ అక్లెయిమ్డ్ రివ్యూస్ అలా ఇలా వచ్చినా కూడా లాస్ట్కి చాలా అప్లాజెస్ వచ్చి సూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఫిలిం. అండ్ అంటే ఈ ఫిలిం కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ వైఫ్ని కొంచెం తను ఎదుగుతుంటే ఓర్వబట్టలేక కైండ్ ఆఫ్ వాళ్ళ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ని చాలా బాగా చూపెట్టారు. స్నేహ గారు చేసిన యాక్టింగ్కి నంది అవార్డ్ స్పెషల్ జూరీ ఫిలిం అవార్డ్ వచ్చింది. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఫిలిం. టాప్ 8, 1995లో రాజేంద్ర ప్రసాద్ గారు ఈశ్వర్ గారు యాక్ట్ చేసినటువంటి ఫిలిం రాంబంటు. ఎంత సక్సెస్ఫుల్ ఫిలిం అయిందంటే ఫిలిం, అసలు ఈ ఫిలింకి కిరవాణి గారి మ్యూజిక్ ఒక పెద్ద హైలైట్. అంటే ఒక కోయదూర క్యారెక్టర్ నుంచి ఆ పర్సన్ సిటీలో వచ్చి ఎలా అడ్జస్ట్ అవుతారు, అండ్ ఒక రాముడు బంటులాగా తను ఎలా ఉంటారు అనేటువంటి రామాయణం నుంచి డిపిక్ట్ చేసినటువంటి ఆంజనేయుడి క్యారెక్టర్ కైండ్ ఆఫ్ ఫిలిం ఈ ఫిలిం చాలా బాగుంటుంది. ఇనీషియల్ స్టేజ్ నుంచే చాలా సూపర్ స్క్రీన్స్ రికార్డ్ బద్దలు కొట్టి ఫెంటాస్టిక్ ఉన్నటువంటి ఫిలిం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిలిం రాజేంద్ర ప్రసాద్ గారే ప్రజెంట్ చేశారు ఈ ఫిలిం. సో దట్ ఈస్ టాప్ 8 రాంబంటు. టాప్ 7, 1993లో వచ్చినటువంటి ఫిలిం మిస్టర్ పిల్లం. రాజేంద్ర ప్రసాద్ గారు ఆమెని గారు చేసినటువంటి వన్ ఆఫ్ ద ఫ్యాబ్యులస్, నాకు చాలా ఇష్టమైనటువంటి ఫిలిం మిస్టర్ పిల్లం. అంటే మనం రీసెంట్గా వచ్చినటువంటి బాలీవుడ్ కీ అండ్ కా ఫిలిం తీసుకుంటే హస్బెండ్ ఇంట్లో ఉండి వైఫ్ని వెళ్ళి జాబ్ చేయి అనే ఎంకరేజ్మెంట్ ఇప్పుడిప్పుడు వచ్చింది, కానీ మిస్టర్ పిల్లంతోనే బాపు రమణ గారు మనకు ఆ ఫిలిం అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు యాజ్ అ హీరో తన జాబ్ పోగొట్టుకొని ఒక హౌస్ వైఫ్ నుంచి అండ్ ఒక ఎగ్జిక్యూటివ్ లాగా ఎంటర్ప్రీనర్గా ఆమెని గారు చేసినటువంటి యాక్టింగ్ అంతా ఇంత కాదు. ఈ ఫిలింకి గాను ఆమెని గారికి బెస్ట్ యాక్టర్స్ అవార్డ్ వచ్చింది, అండ్ ఈ ఫిలింకి బెస్ట్ ఫిలిం అవార్డ్ వచ్చింది, అండ్ బాలుగారికి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు కూడా వచ్చింది. సచ్ అ గ్రేట్ ఫిలిం దిస్ ఫిలిం ఇస్. అండ్ ఇప్పుడు టాప్ 6, 1995లో వచ్చినటువంటి పెళ్లి పుస్తకం ఫిలిం. దివ్యమణి గారు రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్లో వచ్చినటువంటి చాలా ఫెంటాస్టిక్ ఫిలిం ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిలిం యొక్క ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దివ్యమణి గారి రోల్ కోసం అప్పట్లో చాలా రోల్స్ వెతుకుతుండేవారనమాట, చాలా యాక్ట్రెస్ని, శోభన గారిని, సీత గారిని, వేరే చాలా యాక్ట్రెస్ని. అయితే సీత గారి వన్ ఆఫ్ ద ఫిలిమ్స్లో దివ్యమణి గారు కనిపించేసరికి, అరే మనకి ఇలాంటి యాక్ట్రెస్సే కావాలి, ఇంత న్యాచురల్గా ఉండాలి, పెద్ద కళ్ళు, పొడుగు జడ, ఇలాగే ఉండాలని చెప్పి ఆవిడ్ని పిలిపించి ఆడిషన్ చేసి ఒప్పించి ఫిలిం చేశారు. అండ్ సచ్ అ గ్రేట్ ఫిలిం. ఈ ఫిలిం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ముల్లపూడి వెంకటరమణ గారే ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ ఫిలింకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే, బెస్ట్ డైలాగ్ రైటర్ ముల్లపూడి వెంకటరమణ గారికి అవార్డు వచ్చింది, బెస్ట్ ఫిలిం బ్రాంజ్ మెడల్ వచ్చింది ఈ ఫిలింకి నేషనల్ అవార్డ్, అండ్ బెస్ట్ రైటర్ రావికొండరావు గారికి అవార్డు వచ్చింది. సచ్ అ గ్రేట్ ఫిలిం దిస్ ఫిలిం ఇస్. సో ఇప్పుడు టాప్ 5, 1981లో సెయింట్ త్యాగరాజ గారి మీద బేస్ చేసుకుని తీసినటువంటి ఫిలిం త్యాగయ్య. అండ్ ఇది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, 1980లో వచ్చినటువంటి శంకరాభరణం ఫిలింలో సోమయాజుల్ గారిని చూసి బాపురమణ గారు వీరే చేయాలి ఈ ఫిలిం అని చెప్పి వారిని 1981లో తీసిన త్యాగయ్య ఫిలింలో తీసుకోవడం జరిగింది. చాలా గొప్ప ఫిలిం. ఈ ఫిలిం ఎంత అప్లాస్ సంపాదించిందంటే, 1982లో ఇండియన్ పనరమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈ ఫిలింని స్పెషల్గా స్క్రీన్ చేయడం జరిగింది. అంత గొప్ప సినిమా ఈ సినిమా. టాప్ 4, 1981లో వచ్చినటువంటి రాధా కళ్యాణం ఫిలిం. ఒకవైపు శరద్ బాబు గారు, ఇంకోవైపు చంద్రమోహన్ గారు, ఇంకోవైపు రాధిక, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మధ్య చూపెట్టినటువంటి బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఫిలిం. అండ్ పల్గట్ మాధవన్ అనేటువంటి ఒక ఫన్నీ మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్ చేశారు మన చంద్రమోహన్ గారు. అంటే తను తమిళియన్, తెలుగు వచ్చిరానటువంటి పర్సన్ లాగా రెంట్స్ కోసం అంతా తిరుగుతూ, సచ్ అ వండర్ఫుల్ ఫిలిం. అండ్ అండ్ ద ఏడ్ నాటకల్ అనే ఒక తమిళ ఫిలిం రీమేక్ ఇది. చాలా అప్లాసెస్ వచ్చాయి ఈ ఫిలింకి. టాప్ 3, 1978 వచ్చినటువంటి ఫిలిం మన ఊరి పాండవులు. మీరు బాగా చూసుకున్నట్టయితే మన బాపురంలో ఫిలిమ్స్ అన్నీ కూడా రామాయణం నుంచో మహాభారతం నుంచో ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటివి ఉంటాయి.
ఈ ఫిల్మ్ అదే జూదంలో వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ మొత్తం డబ్బులు స్పెండ్ చేసేస్తుంటే ఒక 5 యంగ్ అడల్ట్స్ ఆ ఊరిలోంచి బయటకు వచ్చి ఆ సర్పంచ్ గారికి ఎదుర్కొనేటువంటి ఫెంటాస్టిక్ ఫీలింగ్ మన ఊరి పాండవులు. ఈ ఫిల్మ్ మన మెగాస్టార్ చిరంజీవి గారి సెకండ్ ఫిల్మ్. ఇందులో వారు యాక్ట్ చేయడం జరిగింది. ఎన్ని అప్లాజెస్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి అంటే కృష్ణరాజు గారికి రాష్ట్రపతి అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది సినిమాటోగ్రఫర్ బాలమహేంద్ర గారికి, అండ్ ఫిల్మ్ మ్యాగజీన్లో టాప్ 25 ఫిల్మ్స్ ఆఫ్ ద డెకేడ్లో ఈ ఫిల్మ్ చోటు సంపాదించుకుంది. సచ్ అ గ్రేట్ ఫిల్మ్ దిస్ ఫిల్మ్ ఇస్. టాప్ సెకండ్ ఫిల్మ్. 1976లో కృష్ణరాజు గారు సూపర్ కూల్గా యాక్ట్ చేసినటువంటి ఫిల్మ్ భక్త కన్నప్ప. ఇన్ఫ్యాక్ట్ 1954లో వచ్చినటువంటి బేదార కన్నప్ప అనే కన్నడ ఫిల్మ్ యొక్క రీమేక్ ఇది. ఈ ఫిల్మ్లో ఒక అద్భుతమైనటువంటి సీన్ ఉంటుందండి. అంటే కృష్ణరాజు గారు వెళ్ళి యాజ్ అ ట్రైబ్ లాగా వెళ్ళి శివుడి విగ్రహంలోంచి రక్తం గారుతుంటే తన కన్ను కూడా తీసేసి పెడుతుంటారు. ఈ ఫిల్మ్ నేను చిన్నప్పుడు చూడడం జరిగింది. హైలైట్ అసలు ఈ సీన్ ఈ ఫిల్మ్కి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిల్మ్లో ట్యూన్స్ కోసం ట్రైబల్ ఏరియాకి వెళ్ళి మరీ షూట్ చేయడం జరిగింది, ట్యూన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఎస్పి రామనాథన్ గారికి ఫిల్మ్ గాను నేషనల్ అవార్డు వచ్చింది ఆడియోగ్రఫీలో. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. టాప్ 1 ఫిల్మ్ ముత్యాల ముగ్గు. 1975లో వచ్చినటువంటి ఫెంటాస్టిక్ ఫిల్మ్, రికార్డ్స్ కలెక్షన్స్ అన్ని బ్రేక్ చేసింది. ఈ ఫిల్మ్ గుర్తు చేసుకోగానే మనకు వచ్చే ఓన్లీ డైలాగ్ రాఘోపాలరావు గారిది, మనిషి అన్నాక కోసింత కళాపోషణ ఉండాలా, ఊత్తినే తిని తొంగుంటే మనిషికి గొడ్డికి తేడా ఉంటుంది చెప్పు అని అంటారు కదా, వాట్ అ డైలాగ్. అండ్ ఈ ఫిల్మ్కి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ అన్ ఇయర్ నడిచింది ఫిల్మ్. 365 డేస్ కంటే కూడా అప్పట్లో నడిచినటువంటి లాంగెస్ట్ ఫిల్మ్ ఇది. రికార్డ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా బ్రేక్ చేసింది. సచ్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్. అండ్ ఇలా చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మేము పెట్టే ప్రతి వీడియో డూ లైక్, ఫాలో, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో మ్యాజిక్ ఎఫ్ఎం 1064 యూట్యూబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మ్యాజిక్ ఎఫ్ఎం 1064 ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది, ఫాలో చేయండి. మ్యాజిక్ ఎఫ్ఎం తెలుగు ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో షేర్ చేయండి, ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ టైం దిస్ ఈస్ యువర్ క్రేజీ ఆర్జే మ్యాజిక్ అలియాన్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, టాటా, బై బై. వింటూ మహిమ రచిపోతా.